మంత్రులు వీళ్ళు మంత్రి పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. ఇకపోతే మంత్రులు కూడా అండి, వాళ్ళలో కూడా కొంతమంది మంత్రులు మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని మనం కుప్పబట్టడానికి లేదు, కానీ మంత్రి పదవి ఇచ్చారే కానీ ఆ మంత్రి పదవిని పూర్తిగా ప్రభుత్వం విప్పులు ఎవరు ఉన్నారో కొంతమంది వ్యక్తులు వాళ్ళ చేతుల్లో పెట్టుకుని, ప్రభుత్వ సలహాదారులు వాళ్ళ చేతిలో పెట్టుకుని, సజ్జల రామకృష్ణారాయుడు గారు కావచ్చు, లేకపోతే ఆయన ఎవరో వైజాగ్ ముసలాయన అతని పేరు కూడా గుర్తురావట్లేదు నాకు, అతను కావచ్చు, విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళ చేతుల్లో పెట్టుకుని, వీళ్ళకి చెప్పు చేతల్లో మంత్రులు పెట్టుకుని, వీళ్ళ శాఖను కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు నడిపించారు. వాళ్ళు అదే విధంగా ఈ మంత్రులు కూడా ఎదిరించలేని పరిస్థితి, ఎదిరించే 151 సీట్లతో మోనోబలిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఏమైనా చేయగలడు, బెదిరించగలడు, లేకపోతే మంత్రి పదవి తీసేయగలడు, లేకపోతే ఇంకో దాంట్లో ఏదైనా ఇరికించి ఏదైనా చేయగలడు. కాబట్టి అతన్ని ఎదిరించే పరిస్థితులు వాళ్ళ మంత్రికి లేవు. ఇకపోతే ఇందాక నాని గారు అంటా ఉన్నారు, నాని గారు వింటున్నారో లేదో కానీ వింటే బాగుండి, ఆయన కన్ను కొడితే పవన్ కళ్యాణ్ గారు కన్ను కొడతా ఉంటాడు చంద్రబాబు నాయుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కన్ను కొడితే మంత్రి పదవి వచ్చిందా? ఈ రోజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లాస్ట్ క్యాబినెట్ లో మళ్ళీ కొన్ని కొట్టి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి పదవి రాబోతుందా? అంటే ఈయన ఎవరు కన్ను కొడుతున్నాడండి? జగన్మోహన్ రెడ్డి కొడుతున్నాడా? అంటే భాష మాట్లాడేటప్పుడు మంత్రులు మాట్లాడే విధానం, పోలవరం ప్రాజెక్టు గురించి అనిల్ గారు మాట్లాడే భాష చూస్తే ఆ రోజు చే ఇతను మంత్రి ఏంటి అనిపించాడు. పోలవరం ప్రాజెక్టు మేము 2 సంవత్సరాల్లో కాదు 3 సంవత్సరాల్లోనా మేము తీర్చి కంప్లీట్ చేసి మేము ప్రజలకు అందించబోతున్నామని ఉండగా మాట్లాడవలసిన అనిల్ ఆ రోజు ఏ విధంగా మాట్లాడాడు అండి? ఆయన ఎంత నీచంగా భాష, ఇది ఏమన్నా సినిమానా? ఒక ఉందాతనం ఉండాలి అసెంబ్లీలో మనం కూర్చున్నప్పుడు, ఉందాగా మాట్లాడాలి. ఆ ఉందాతనం లేకుండా అనిల్ గారు ఆ రోజు మాట్లాడిన భాష ఏంటి? మేము ఇంకొక 2 సంవత్సరాల్లో అని చంద్రబాబు నాయుడు గారి నాన్న ఉద్దేశిస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ భాష మార్చి మాట్లాడినటువంటి అనిల్ గారు ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకి కనీసం 3 సార్లు కూడా సందర్శించకుండా ఆయన మంత్రి పదవి ఉషికాక్ అయిపోయింది. ఇంకొకటి ఎవరో వస్తారు ఇప్పుడు అతను మళ్ళీ ఇదంతా అర్థం చేసుకోవడానికి, వీళ్ళ కమిషన్ మాట్లాడుకోవడానికి, ప్రతి శాఖలోనే ఇప్పుడు రాబోయే మంత్రులు వీళ్ళ కమిషన్ మాట్లాడుకోవడానికి, వీళ్ళ శాఖను అర్థం చేసుకోవడానికి ఒక 6 నెలలో, కమిషన్ మాట్లాడుకోవడానికి బార్గెనింగ్స్ లోనూ అటులోనూ ఒక 6 నెలలో అయిపోయాయి. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మంత్ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. నాణ్యమైన కరెంట్ కాదండి, ఈ రోజు ప్రజలు నాణ్యమైన ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. ఆ విషయం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీకి తెలియాలి. నాణ్యమైన కరెంట్ మాట దేవుడు అడిగినాయి, నాణ్యమైన కరెంట్ కోరుకోవట్లేదు. ఇప్పుడు నాణ్యమైన ముఖ్యమంత్రి కావాలి, నాణ్యమైన మంత్రులు కావాలని కోరుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.